ఆడవారు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా రకాలైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు తీపి పదార్థాలు మసాలా సామాన్లు కిరాణా సామాన్లు అమ్మ వాడిన సామాన్లు ఇలా వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు ఇందులో తప్పులేదు కానీ కొన్ని వస్తువులు మాత్రం తెచ్చుకోకూడదు అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పటికప్పుడు పెట్టే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం సాధారణంగా వివాహమైన మహిళలు వారి పుట్టింటికి వెళ్లే సందర్భం వస్తే చాలు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతారు మెట్టింట్లో ఎన్ని సిరి సంపదలు భోగభాగ్యాలు సుఖశాంతులు ఉన్నా వారి పుట్టింటి వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషమే వేరు మహిళలకు అనురాగం ఆ పెంచుకుంటున్నారు తమను కని పెంచి పెద్ద చేసిన తన పుట్టింటి వారి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహం చూపుతారు ఆడవారు అదేవిధంగా వారు మెట్టినింటికి తిరిగి వెళ్లే సమయంలో వారి కుటుంబీకులు బట్టలు సామాగ్రి వంటి బహుమతులు ఇవ్వకుండా పంపించరు అలాగే నచ్చిన వాటిని వాళ్లే స్వయంగా తీసుకువెళ్తుంటారు అయితే పెళ్లైన మహిళలు కొన్ని వస్తువులను తమతో పాటు మెట్టినింటికి అస్సలు తీసుకెళ్లకూడదని ఒకవేళ అలా తీసుకెళ్తే చాలా అశుభమని చెబుతున్నారు శాస్త్రాలు చదివిన పండితులు అలాంటి వస్తువులు ఏమిటి ఎందుకు తీసుకెళ్లకూడదో ఇప్పుడు చూద్దాం పెళ్లైన మహిళలు పుల్లటి మరియు చేదు వస్తువులను పుట్టింటి నుంచి తీసుకెళ్లకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవడం వల్ల పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడతాయని అంటున్నారు అదేవిధంగా వివాహమైన మహిళలు పుట్టింటి నుంచి చీపురు అస్సలు తెచ్చుకోకూడదు ఇలా తెచ్చుకుంటే పుట్టింటి లక్ష్మిని పాటు మెట్టినింటికి తీసుకెళ్తున్నట్లు అవుతుందట ఒకవేళ ఈ వస్తువులను తీసుకోవాల్సి వస్తే ఎంతో కొంత డబ్బులు పుట్టింటి వారికి ఇచ్చి తెచ్చుకోవడం మంచిది అలాగే నల్లగా ఉన్నటువంటి వస్తువులను కానీ వస్త్రాలను కానీ మహిళలు తెచ్చుకోకూడదు అలాగే పూజా సామాగ్రికి సంబంధించిన ఏ వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు అదేవిధంగా ఇనుముతో చేయబడిన వస్తువులను కూడా తెచ్చుకోకండి అలాగే పుట్టింట్లో వాడిన వస్తువులు తెచ్చుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే మన పుట్టింటి వారు బాగుండాలి మెట్టింటి వారు బాగుండాలనే కదా ఎప్పుడూ కోరుకుంటాం అలాంటప్పుడు వస్తువుల్ని మనం కొంచెం జాగ్రత్తగా తెచ్చుకుంటే ఇరు పక్షాల వారికి కూడా చాలా మంచి జరుగుతుంది పుట్టింటి నుంచి కత్తులు కత్తెర్లు ఇలాంటివి ఉంటాయి ఇలాంటి వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే ఇరు పక్షాల ఇంట్లో గొడవలు మొదలవుతాయట కొంతమంది వారి కూతుర్లకు మసాలా సామాన్లు వడియాలు ఇచ్చి పంపిస్తుంటారు అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఉప్పు పొరపాటును కూడా మనం పుట్టింటి నుంచి ఉప్పును అస్సలు తీసుకురాకూడదు ఒకవేళ కొన్ని పరిస్థితుల్లో ఉప్పు తెచ్చుకుంటే మొదటికే మోసం వస్తుంది ఆర్థిక ఇబ్బందులతో ఇరు కుటుంబాలు సతమతమవుతాయి అలాగే నూనెను కూడా అస్సలు తెచ్చుకోకూడదు ఇప్పుడు చెప్పుకున్న వస్తువులను పొరపాటున కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకండి అది ఇరు కుటుంబాలకు కూడా మంచిది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి